హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ CMP 08. CMP 08 గురించి ఆల్రెడీ మనం చాలా టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాము. ఈ టాపిక్స్ ఆ సేమ్ టాపిక్స్ కాదు, దీంట్లో మనం ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఎందుకంటే ఇవాళ CMP 08 లాస్ట్ డేట్ జూలై 18, అండ్ ఇప్పుడు దానికి ఇంట్రెస్ట్ ఆ లేట్ ఫీ వస్తుందా అని నాకు చాలా క్వశ్చన్స్ వస్తుంది. ఆల్రెడీ లాస్ట్ వీడియోనే నేను చెప్పేశాను, లేట్ ఫీ అనే ఆప్షన్స్ CMP 08లో రాదు, ఓన్లీ ఇంట్రెస్ట్ అనే ఆప్షన్స్ వచ్చి ఆ ఫామ్లోనే మెన్షన్ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ దాంట్లో వస్తుందా లేదా. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక రిటర్న్ ఫైల్ చేస్తున్నారు, ఇన్ మేబీ దానికి లేట్గా ఫైల్ చేస్తుంటే మనకి వ్యాట్లో ఇంట్రెస్ట్ అనే ఆప్షన్స్ ఉన్నాయి, లేట్ ఫీ లేదు. సో ఆ ఇంట్రెస్ట్ ఇక్కడ అప్లై అవుతుందా లేదని మనం ఇప్పుడు చూస్తాం. సో ఇప్పుడు దీని నుంచి ఎలాగ మనం డిస్కస్ చేస్తామంటే, జిఎస్టీ లాలో ఏం చెప్పున్నారో దాన్ని బట్టి దీనికి ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో ఇఫ్ యూ ఫాలో ద లా, అంటే లాని ఫాలో చేస్తే మనకి కట్టాయంగా మనకి ఇంట్రెస్ట్ ఆర్ పెనాల్టీ రాదు, అండ్ వీ కెన్ డిస్ప్యూట్ దెమ్. సో ఈ వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు ఇంట్రెస్ట్ ఆర్ పెనాల్టీ మీకు CMP 08 డ్యూ డేట్ దాటి ఫైల్ చేసినా కూడా మీకు రాదు. సో బేసికలీ CMP 08 అంటే ఏంటి? CMP 08 అంటే ఇట్ ఈస్ అ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్, అది మనం పే చేస్తున్నాం. ఇట్ ఈస్ అ స్టేట్మెంట్ ఫార్ పేమెంట్ ఆఫ్ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్. అంటే సెల్ఫ్ అసెస్మెంట్ అంటే ఏంటంటే, మన ఈ ఎంటైర్ 3 మంత్స్ అంటే ఏప్రిల్ టు జూన్ టోటల్ టర్న్ ఓవర్ని మనమే సెల్ఫ్గా డిక్లేర్ చేస్తున్నాము, అండ్ దానికి ఏంటి ఇన్పుట్ క్లైమ్ చేయటం లేదు, దానికి 1% ఆర్ 6% ట్యాక్స్ని పే చేస్తున్నాం. సో ఎలాగ పే చేస్తున్నాం? ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టేట్మెంట్ ఫార్మేట్లో ఫైల్ చేస్తున్నాం. ఎందుకంటే స్టేట్మెంట్ లాస్ట్ వీడియోలో నేను చూపించను, అంటే ఆ ఫార్మేట్లో మనం ఫైల్ చేస్తున్నాం. ఓకే. సో ఫ్రెండ్స్, మీరు లిటిల్ క్లౌన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, మీరు దాన్ని మిస్ చేయవద్దు ప్లీజ్. సో నెక్స్ట్ వచ్చి ఈ CMP 08ని ఎవరు ఫైల్ చేయాలి? ఇట్ షుడ్ బి ఫైల్డ్ బై మ్యానుఫ్యాక్చరర్. మ్యానుఫ్యాక్చరర్లో అందరూ దీన్ని ఫైల్ చేయాలా? మ్యానుఫ్యాక్చరర్ అపార్ట్ ఫ్రమ్ దోస్ హూ మ్యానుఫ్యాక్చర్ ఐస్ క్రీమ్, టొబాకో అండ్ పాన్ మసాలా. ఐస్ క్రీమ్, టొబాకో, పాన్ మసాలాని మ్యానుఫ్యాక్చరర్ ఆర్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు తవ్విర అందరూ ఈ మ్యానుఫ్యాక్చరర్ వచ్చి CMP 08ని ఫైల్ చేయాలి. సో అపార్ట్ ఫ్రమ్ దోస్ ఐస్ క్రీమ్, టొబాకో అండ్ పాన్ మసాలా. అండ్ నెక్స్ట్ వచ్చి ట్రేడర్స్. ఇప్పుడు అన్ని ట్రేడర్స్ వచ్చి CMP 08ని ఫైల్ చేయాలా లేదా అని చూద్దాం. సో ట్రేడర్స్ వచ్చి అపార్ట్ ఫ్రమ్ ద పర్సన్ హూ ఈస్ మేకింగ్ ఇంటర్ స్టేట్ సప్లైస్, అంటే ఇంటర్ స్టేట్ సప్లైస్ని ఎవరు చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా నార్మల్ రిటర్న్ని ఫైల్ చేయాలి, CMP 08ని ఫైల్ చేయకూడదు. అండ్ క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్, క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ అంటే ఏ పర్సన్ వారికి రెగ్యులర్గా ఒక బిజినెస్ ప్లేస్ ఉండదు, వాళ్ళు ఏజెంట్ లాగా పనిచేస్తారు, అండ్ వాళ్ళు రెగ్యులర్గా బిజినెస్ చేయరు, అప్పుడప్పుడు ఇంటర్ స్టేట్లోనో లేకపోతే ట్యాక్సబుల్ టెరిటరీలోనే సేల్స్ చేస్తారు. సో అలాంటి పర్సన్ వచ్చి క్యాజువల్ ట్యాక్సబుల్ పర్సన్ అంటారు. వాళ్ళకి కూడా CMP 08 అప్లికబుల్ కాదు, వాళ్ళు నార్మల్ ట్యాక్స్ని పే చేయాలి రెగ్యులర్లో. అండ్ నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్ అంటే, నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్ అంటే వాళ్ళు ఒక ప్లేస్లో ఉంటారు, దే మే బీ స్విచ్ ఓవర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, ఆర్ ఎల్స్ వారు ఫారిన్లో ఉంటారు, వాళ్ళ బిజినెస్ ఇక్కడ ఉంటుంది. సో బోత్ కేసెస్ ఆర్ పాసిబుల్, వాళ్ళు వచ్చి CMP 08ని ఫైల్ చేయకూడదు, ఓన్లీ రెగ్యులర్ రిటర్న్ని ఫైల్ చేయాలి, దట్ ఈస్ GSTR 3B ఆర్ GSTR 1. అండ్ ద బిజినెస్ విచ్ సప్లైస్ గూడ్స్ త్రూ ఈకామర్స్, అంటే ఈకామర్స్ నుంచి ఎవరు బిజినెస్ టర్న్ ఓవర్ చేస్తున్నారో వాళ్ళు కూడా CMP 08ని ఫైల్ చేయకూడదు, ఓన్లీ దే హ్యావ్ టు ఫైల్ GSTR 1 ఆర్ GST 3B. సో ఇప్పుడు డిస్కస్ అయిపోయింది ఎవరు CMP 08ని ఫైల్ చేయాలని. సో మీరు ఆ కేటగిరీలో వస్తే మీరు తప్పకుండా CMP 08ని ఫైల్ చేయాలి, అండ్ యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ విత్ యువర్ టర్న్ ఓవర్, మీరు దాన్ని వర్కింగ్ చేసి ఉంచుకోండి, ఎందుకంటే ఎప్పుడైనా CMP 08 లైవ్లో రావచ్చు. ఇప్పుడు దానికి ఎలాగే ఇంట్రెస్ట్ని ఒమిట్ చేయాలని మనం చూద్దాం. అంటే మీరు ఈ 3 కేటగిరీలో వస్తున్నారు, లైక్ మ్యానుఫ్యాక్చరర్ ఆర్ ట్రేడర్ ఆర్ 6% మెంబర్, అండ్ మీరు ఆ కేటగిరీలో వస్తున్నారు. సో మీరు ఇప్పుడు ఇది ఎలాగ ఇంట్రెస్ట్ ఆర్ పెనాల్టీ నుంచి ఎస్కేప్ అవ్వాలి దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా చూస్తాము. సో డోంట్ మిస్ ద వీడియో, లాస్ట్ దాకా చూడండి, అప్పుడే మీకు ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ నుంచి రిలీఫ్ దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఆ 3 కేటగిరీలో వస్తున్నారు, ఇదర్ మ్యానుఫ్యాక్చరర్, ట్రేడర్ ఆర్ ద పర్సన్ హూ ఇస్ పేయింగ్ 6% స్కీమ్.
సో ఈ ఇదిలో వచ్చేసారు. ఇప్పుడు మీ సైడ్ నుంచి మీరేం చేయాలంటే, ఫస్ట్ మీ టర్న్ ఓవర్ని వర్కింగ్స్ చేయాలి. అంటే ఏప్రిల్ టు జూన్ దాని టోటల్ టర్న్ ఓవర్ని వర్కింగ్స్ చేయాలి. అండ్ ఎలాగ జిఎస్టీఆర్ 4లో ఐటీసీని ఒమెంట్ చేశారో సేమ్ వే ఇక్కడ ఐటీసీని ఒమెంట్ చేసుకోండి. మీ టోటల్ టర్న్ ఓవర్ ఎంత అయినా వర్కింగ్స్ చేయండి ముందు. ఇప్పుడు మీకు టోటల్ టర్న్ ఓవర్ వచ్చేసింది, ఓకేగా మీకు టోటల్ టర్న్ ఓవర్ వచ్చేసింది, ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs ఆర్ 20 lakhs, ఎనీథింగ్. సో దానికి 1% ట్యాక్స్ని డిక్లేర్ చేయండి. సో ఐదర్ మీరు మ్యానుఫ్యాక్చరర్ ఆర్ ట్రేడర్గా ఉంటే 1% ట్యాక్స్ని డిక్లేర్ చేయండి. ఫర్ మ్యానుఫ్యాక్చరర్ టోటల్ ట్యాక్సబుల్ టర్న్ ఓవర్ ఇంక్లూడింగ్ ట్యాక్సబుల్ అండ్ ఎగ్జెంప్టెడ్, అండ్ ఫర్ ట్రేడర్స్ ఓన్లీ ట్యాక్సబుల్ టర్న్ ఓవర్, దానికి 1% ఎంత వస్తుంది దాన్ని దానికి వర్కింగ్స్ చేసి ఆ 1%ని డిక్లేర్ చేయండి, 1% ట్యాక్స్ని డిక్లేర్ చేయండి. సో ఆ 1% ట్యాక్స్ వచ్చి మీకు దొరికిపోయింది. అండ్ ఇప్పుడు సేమ్ వచ్చి ఆ 6% ట్యాక్స్ స్కీమ్లో ఉన్నారు కదా, వాళ్ళు 6% ఆ 10 lakhs ఆ 20 lakhs 6% ట్యాక్స్ని డిక్లేర్ చేయండి. సో ఏ సమ్ ఆఫ్ అమౌంట్ వచ్చి మీకు ట్యాక్స్ అమౌంట్గా దొరికింది కదా. సో నెక్స్ట్ ఏం చేస్తారు, జిఎస్టీ వెబ్ పోర్టల్లో లాగిన్ చేయండి. లాగిన్ అయిందా? సో లాగిన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చలాన్ని జనరేట్ చేయండి. యాజ్ యూజువల్ జిఎస్టీలో జిఎస్టీఆర్ 4లో ఎలాగ ట్యాక్స్ పే చేయడానికి చలాన్ జనరేట్ చేస్తారు కదా, అలాగే వెళ్ళి చలాన్ని జనరేట్ చేయండి. సో వన్స్ చలాన్ జనరేట్ చేసిన తర్వాత ఆ ట్యాక్స్ అమౌంట్ని దాంట్లో ఫిల్ చేసి క్యాష్ లెడ్జర్ని పే చేసుకోండి. సో మీ పార్ట్ నుంచి ఏం చేశారు, మీ టోటల్ టర్న్ ఓవర్ని మీరు వర్కింగ్ చేసి సెగ్రిగేట్ తీసి చేసేశారు. అంటే టోటల్ టర్న్ ఓవర్ ఇది 10 lakhs ఆర్ 20 lakhs ఆర్ 30 lakhs మీకు దొరికిపోయింది, అండ్ దానికి 1% ఆర్ 6% ట్యాక్స్ మీకు దొరికిపోయింది. సో ఆ ట్యాక్స్ అమౌంట్ని మీరు చలాన్ జనరేట్ చేసి పే చేసేసారు. ఆ పే చేసిన ట్యాక్స్ అమౌంట్ సేఫ్గా డిపాజిట్గా మీ జిఎస్టీ వెబ్ పోర్టల్లో క్యాష్ లెడ్జర్లో ఉండిపోతుంది. సో అది ఏంటి డిజాల్వ్ అవ్వదు, ఆ 1% ఆర్ 6% ఆ జిఎస్టీ వెబ్ పోర్టల్లోనే సేఫ్గానే ఉంటుంది, అది అక్కడ నుంచి ఎక్కడ వెళ్ళదు. సో అట్ ఎనీ టైం మీరు జిఎస్టీ వెబ్ పోర్టల్లో CMP 08 అప్డేట్ అయ్యి లైవ్ అయిందంటే అప్పుడు దానికి యూజ్ చేసి మీ ఆఫ్సెట్ లయబిలిటీ ఇచ్చి ప్రొసీడ్ టు ఫైల్ చేసి ఆ ఏబీసీ ఓటీపీని తీసుకొని దాన్ని ఫైల్ చేయవచ్చు. సో ఇట్ వాంట్ గో ఎనీవేర్, అక్కడే ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు జిఎస్టీ లాలో ఏం చెప్తున్నారు ఇంట్రెస్ట్ గురించి. సో జిఎస్టీ లాలో ఇంట్రెస్ట్ గురించి ఏం చెప్తున్నారంటే, యు ఆర్ నాట్ లయబుల్ టు పే ఎనీ ఇంట్రెస్ట్ ఆర్ పెనాల్టీ టిల్ ద డ్యూ డేట్. అంటే డ్యూ డేట్ వచ్చిన వరకు యు ఆర్ నాట్ లయబుల్ టు పే ఎనీ ట్యాక్సెస్, సారీ ఎనీ ఇంట్రెస్ట్ ఆర్ పెనాల్టీ. సో మనకి ఇంకా డ్యూ డేట్ వచ్చి డిక్లేర్ అవ్వలేదు. సో మనం ఏంటి అనుకుంటామంటే జిఎస్టీఆర్ 4 దాని డ్యూ డేట్ వచ్చి ఇవ్వాల, సో దిస్ ఇస్ ద డ్యూ డేట్ మనం ఇవ్వాలి ఫైల్ చేయాలి, సో లేకపోతే మనకి ఇంట్రెస్ట్ వచ్చేస్తుందని మనం భయపడుతున్నాం. కానీ ఇవాళ మనకి డ్యూ డేట్ కాదు, ఇవాళ మనకి డ్యూ డేట్ లేదు, అండ్ మనం ఇవాళ రిటర్న్ని ఫైల్ చేయలేదంటే ఇంట్రెస్ట్ రాదని వీళ్ళే జిఎస్టీ వెబ్ పోర్టల్లో డిక్లేర్ చేస్తున్నారు. సో ఏం చెప్పినారు, యు ఆర్ నాట్ లయబుల్ టు పే ఎనీ ట్యాక్సెస్ టిల్ ద డ్యూ డేట్. సో ఈ పాయింట్ క్లియర్ అయింది, డ్యూ డేట్ డిక్లేర్ చేసిన వరకు మీరు ఎప్పుడైనా రిటర్న్ని ఫైల్ చేయవచ్చు, మీకు ఇంట్రెస్ట్ ఆర్ పెనాల్టీ రాదు. సో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, అంటే మనకి డ్యూ డేట్ డిక్లేర్ అయిన తర్వాత వరకు మనకి ఇంట్రెస్ట్ ఆర్ పెనాల్టీ లేదు కదా, నేను ఎందుకు ఇప్పుడు చలాన్ని జనరేట్ చేయాలి, ఎందుకు క్యాష్ని పే చేయాలని మీ సైడ్ నుంచి క్వశ్చన్ రావచ్చు. సో సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఎలాగైనా క్వశ్చన్ రేస్ చేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం మన సైడ్ నుంచి కంప్లీట్గా సేఫ్గా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇన్ దాట్ కేస్ మనం ఏం చేయాలంటే, మన టోటల్ టర్న్ ఓవర్ని ముందులే డిక్లేర్ చేసి దానికి ఉండే ట్యాక్స్ అమౌంట్ని చలాన్ జనరేట్ చేసి ఫైల్ చేసుకోండి. మీ సైడ్ నుంచి ఎప్పుడు గవర్నమెంట్ నుంచి ఏంటని క్వశ్చన్ వస్తే మన సేఫ్గా దానికి రెస్పాన్స్ ఇవ్వచ్చు. అంటే మీ సైడ్లోనే July 18th CMP 08 అప్డేట్ చేయలేదు, మేము దాని గురించి ఏం పే చేయలేదు, మేము క్యాష్ లెడ్జర్లు పే చేసుకున్నాము, మా ట్యాక్స్ని మేము డిపాజిట్ చేసేసాము, దిస్ ఈజ్ అవర్ టర్న్ ఓవర్స్ 1% ఆర్ 6% ట్యాక్స్. సో మా సైడ్ నుంచి మేము లేటే లేదు, మీరే ఇంకా వెబ్ పోర్టల్లో అప్డేట్ చేయలేదని మనం కంప్లీట్గా డిక్లేర్ చేయవచ్చు. వాళ్ళు ఎనీ నోటీస్ ఇస్తే దానికి డిస్ప్యూట్ చేయవచ్చు. సో వీఆర్ సేఫర్ ఫ్రమ్ అవర్ సైడ్, మనం ట్యాక్స్ పే చేసేసాము. సో ఇప్పుడు డ్యూ డేట్ ప్రాబ్లం లేదు, డ్యూ డేట్ వస్తేనే ఇంట్రెస్ట్, కానీ మనం ట్యాక్స్ పే చేసేసాం, మన సైడ్ నుంచి మనం సేఫర్. సో ఇప్పుడు ఎనీ టైం అయినా CMP 08 లైవ్ పోర్టల్లో వస్తుంది, అప్పుడు మనం ఆఫ్సెట్ లయబిలిటీ చేసి దానికి
ఫైల్ చేసుకుంటాం. సో కంప్లీట్ అయిపోతుంది, ఏ ప్రాబ్లం లేదు. సో ఇంట్రెస్ట్ పార్ట్ కూడా నేను డిస్కస్ చేశాను. అంటే యాజ్ పర్ జిఎస్టీ లాలో ఏం చెప్పున్నారు, యు ఆర్ నాట్ లయబుల్ టు పే టిల్ డ్యూ డేట్ వరకు మీకు ఇంట్రెస్ట్ పెనాల్టీ లేదు. సో టూ పార్ట్స్ ఓవర్, ఇంట్రెస్ట్ లేదు కానీ మనం ట్యాక్స్ ముందే పే చేసాం, సో వీఆర్ ఆన్ ద సేఫర్ సైడ్, మనకి ఏ క్వశ్చన్స్ రాదు. సో నెక్స్ట్ పార్ట్, సో గవర్నమెంట్ నుంచి ఇంకా సిఎంపి 08ని ఎందుకు పోర్టల్లో లైవ్గా ఉంచలేదు, సో వాట్ ఈస్ ద రీజన్? అంటే ఇప్పుడు మనకి ఈ సిఎంపి 08 ఫామ్ ఆల్రెడీ డిక్లేర్ చేశారు, ఇలాగే మోడల్ ఉంటుంది. నేను లాస్ట్ వీడియోలో దాన్ని కూడా నేను చూపించును కదా ఇలాగే ఫార్మేట్ ఉంటుందని. ఆ ఫార్మేట్లో లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉంది, దాంట్లో లాట్ ఆఫ్ మిస్టేక్స్ ఉంది. ఆ మిస్టేక్స్కి ఇంకా క్లియర్ చేయలేదు, దాని గురించి ఇంకా సిఎంపి 08 వచ్చి పోర్టల్లో అప్డేట్ అవ్వలేదు. సో ఆ డిఫరెన్సెస్ ఏంటి, ఆ మిస్టేక్స్ ఏంటని ఇప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఫామ్లో చూస్తే మీరు అవుట్వర్డ్ సప్లైస్ ఇంక్లూడింగ్ ఎగ్జంప్టెడ్ సప్లైస్ అని ఒక ఆప్షన్స్ ఇచ్చున్నారు. అంటే మీ అవుట్వర్డ్ సప్లైస్ ప్లస్ అవుట్వర్డ్ సప్లైస్లో ఏంటంటే డిక్లేర్ చేయాలి, ట్యాక్సబుల్ టర్న్ ఓవర్ ప్లస్ ఎగ్జంప్టెడ్ సేల్స్ టోటల్గా డిక్లేర్ చేయాలి. ఇస్ దిస్ పాసిబుల్? మనం ఇలాగే డిక్లేర్ చేయాలా, జిఎస్టీ రూల్లో ఇలాగే మనకి చెప్పున్నారా అని చూడండి. జిఎస్టీ రూల్లో యాక్చువల్గా ఏంటి డిక్లేర్ చేస్తున్నారంటే, ఇఫ్ యూ కమ్స్ అండర్ 6% స్కీమ్, మీరు 6% స్కీమ్ కింద వస్తున్నారంటే మీరు యూ హ్యావ్ టు పే ద ట్యాక్సబుల్ టర్న్ ఓవర్ ప్లస్ ద ఎగ్జంప్టెడ్. సో బోత్ని ఎంత టర్న్ ఓవర్ వస్తుంటో దానికి 6% మీరు ట్యాక్స్ పే చేయాలి. సో ఓకే, సో 6% స్కీమ్ పర్సన్ వచ్చి ఫుల్ టర్న్ ఓవర్కి ట్యాక్స్ పే చేస్తారు. సో బోత్ ట్యాక్సబుల్ అండ్ ఎగ్జంప్టెడ్, సో వీళ్ళని సెపరేట్గా ఉంచండి. సో నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరర్ కూడా సేమ్ ప్రొసీజరే, దే హ్యావ్ టు పే ఫార్ ద టోటల్ టర్న్ ఓవర్ దట్ ఈస్ ఫార్ ట్యాక్సబుల్ అండ్ ఎగ్జంప్టెడ్ సేల్స్. సో మ్యానుఫ్యాక్చరర్ కూడా రెండుకి పే చేయాలి, లైక్ ట్యాక్సబుల్ అండ్ ఎగ్జంప్టెడ్ సేల్స్కి పే చేయాలి. సో ఓకే, వాళ్ళని కూడా సెపరేట్గా ఉంచండి. సో బోత్ కేసెస్ ఆర్ డిక్లేర్ ఓకే. అండ్ ట్రేడర్, ఇప్పుడు ట్రేడర్ పార్ట్ వస్తే ట్రేడర్ని ఏం చెప్తున్నారంటే, దే హ్యావ్ టు పే ఓన్లీ ఫార్ ద ట్యాక్సెస్ ఆఫ్ ట్యాక్సబుల్ గూడ్స్. అంటే ట్యాక్సబుల్ గూడ్స్ ఏం సప్లై చేశారో దానికే వాళ్ళు 1% ట్యాక్స్ని పే చేయాలి. బట్ ఇక్కడ ఫామ్లో ఏం చెప్తున్నారు, అవుట్వర్డ్ సప్లైస్ ఇంక్లూడింగ్ ఎగ్జంప్టెడ్ సప్లైస్ అని డిక్లేర్ చేస్తున్నారు. సో ముగ్గురికి ఒకే ఫామ్, ఒకే ఫార్మాట్లో ఉంది, కానీ దీంట్లో ట్రేడర్స్ ఎలాగ రిటర్న్ ఫైల్ చేస్తారు, ఈ కన్ఫ్యూజన్ దీంట్లో ఉంది. సో ఫర్ దీస్ రీజన్స్ అండ్ ఆల్ ఇంకా సిఎంపి 08 పోర్టల్లో లైవ్ రాలేదు. సో మీరు మీ సైడ్ నుంచి ఏం చేస్తారంటే, మీరు టర్న్ ఓవర్ని డిక్లేర్ చేస్తారు, మీ చలాన్ జనరేట్ చేశారు, ట్యాక్స్ పే చేశారు, మీ సైడ్ నుంచి ఎన్ని సేఫ్గా ఉంది, మీరు ఆఫ్సెట్ లయబిలిటీ చేయాలి అండ్ ప్రొసీడ్ టు ఫైల్ చేసి ఫైల్ చేయాలి, అంతే పెండింగ్. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ డైలీ జిఎస్టీ పోర్టల్లో లాగిన్ అవ్వండి, సిఎంపి 08 అప్డేట్ అయిందని చూస్తూనే ఉండండి. ఇన్ కేస్ ఇవాళ లైక్ ఎనీ డే అప్పుడు సిఎంపి 08 అప్డేట్ అయిందంటే మీ సైడ్ నుంచి దాన్ని మిస్ అవ్వద్దు, యూ జస్ట్ వెళ్ళి కంప్యూటర్ లయబిలిటీస్ చేసి ప్రొసీడ్ టు ఫైల్ చేసి అప్డేట్ అయింది ఇచ్చేయండి. సో మీరు మీ సైడ్ నుంచి క్లియర్ అయిపోయారు. సో దిస్ సిఎంపి 08 పోర్టల్లో ఎప్పుడైనా రావచ్చు, టుడే టుమారో 25th or 28th ఎప్పుడైనా రావచ్చు, మీ సైడ్ నుంచి మీరు క్లియర్గానే ఉన్నారు. సో నో ఇంట్రెస్ట్ అండ్ నో పెనాల్టీ విల్ బి అప్లికబుల్ ఆన్ యూ, ఇఫ్ అప్లికబుల్ మీ సైడ్ నుంచి మీరు రిప్లై ఇవ్వచ్చు. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వీడియో వాచింగ్ ద వీడియో. ఇలాంటి వీడియో మీకు కావాలంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో రాయండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ప్లీజ్.